తెలుగురుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ప్రతిరోజు తీసుకునేటటువంటి అల్పాహారాలను రుచికరమైనటువంటి పద్ధతిలో ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పాలక్ పూరి. పాలకూరతో చేసేటటువంటి అల్పాహారాలలో పాలక్ పూరి ఒకటి. మరిరోజు పాలక్ పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలకూర 150 గ్రాములు, పుదీనా 5 గ్రాములు, కొత్తిమీర 5 గ్రాములు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 3 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె తగినంత. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పాలకూర, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకుని అందులో మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్, బొంబాయి రవ్వ వేసి, ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిని చాపింగ్ బోర్డ్ పైన కలుపుకుని కట్ చేసుకుని నూనె అంటించి పూరీలుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీలను వేడి నూనెలో కాల్చుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన పాలక్ పూరి రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.